లోకల్ గా మీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాను అనిపిస్తుందా మీ నియోజకవర్గం? అసలు అభివృద్ధి ఏం చేశారు ఏం చేయలేదంటే ఏం చెప్తారు? అంటే ప్రభుత్వం గొప్పలు చెప్తుంది కదా, దళిత బంధు కానీ లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు, కానీ మేము కనుక్కుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినటువంటి నియోజకవర్గంగా మల్కాజ్గిరి ఉంది అని చెప్తున్నారు చాలా మంది. మీకు రెండు రకాలుగా ఉంటాయి రాజేష్ గారు. ఒకటేమో క్లియర్గా ప్రభుత్వం హామీలు ఇచ్చిన స్కీమ్స్, రెండోది వచ్చి మీకు ఇక్కడ అభివృద్ధి. అభివృద్ధిలో రోడ్లు డ్రైన్లు వేసుకున్నామని గొప్ప చెప్పడం కాదు, అది రొటీన్ జిహెచ్ఎంసీ ప్రాసెస్, అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ అభివృద్ధి చేయాలి. సో ఈ ఇంకోటి స్టామ్ వాటర్ డ్రైన్స్ కట్టారు, అవి ఎక్కడ కూడా ఇన్కంప్లీట్ కాలేదు. ఇప్పుడు నేనేమంటానంటే ఏదైనా ఎలక్షన్ ముందు, ఆరు నెలల ముందు, ఏడాది ముందు స్టార్ట్ చేస్తే కుదరదు. అది ప్రభుత్వం వచ్చినాకనే మీరు స్టార్ట్ చేస్తే ఒక ప్రాజెక్టు కావడానికి వర్షాలు వస్తాయి, వివిధ అడ్డంక కారణాలు వస్తాయి, వన్ ఇయర్ టైం పడుతుంది పెద్ద ప్రాజెక్టు, వన్ అండ్ హాఫ్ ఇయర్. మీరు ఎలక్షన్ల ముందు తీసుకొచ్చి దాన్ని ప్రజలకు ఏదో చేస్తున్నామని చూస్తే, ఎక్కడైతే మీరు స్టామ్ వాటర్స్ డ్రైన్ కట్టిర్రో, స్టామ్ వాటర్ లోపల నుంచి వాటర్ వెళ్ళాలి కదా, స్టామ్ వాటర్ పైనుంచి వెళ్తున్నాయి నీళ్ళు. సో దాన్ని అభివృద్ధి అనాలనా మరి ఏమనాలే? రెండోది మీకు పక్క నియోజకవర్గాలలో ఎక్కడన్నా డబుల్ బెడ్రూము 100 కట్టారో 200 కట్టారో అక్కడ స్థానికంగా ఉండదని కట్టిరు. మా మల్కాజ్గిరిలో ఇంతవరకు ఇటుక కూడా పెట్టలేదు, ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కట్టలేదు. అంటే ఎందుకు కారణం ఏంటంటారు? అంటే ల్యాండ్ ఎక్విజిషన్ లేదు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేయాలి? 2-3 కోట్లలో కేసులు ఉన్నాయి. కేసులు ఎవరు? ప్రభుత్వంలో ఉన్న అధికారులు, వీళ్ళు ఎమ్మెల్యే గిట్ల అందరు కలిసి ఆ ల్యాండ్ తీసుకొచ్చి కట్టియాలి కదా, ఒకటి. రెండోది మీకు ఆ ల్యాండ్ లేనప్పుడు మంత్రులు వచ్చేట్లు ఇనాగ్రేషన్ చేస్తారు? అంటే ఒక అర్జన్ బస్సులో ప్రాంతంలో కడతామని చెప్పారు, ఎట్లా కడతారు అక్కడ? ఇప్పుడు అక్కడ ఫస్ట్ స్థానికులతో మాట్లాడాలి, మీకు ఇల్లులు కట్టిస్తాము అని చెప్పాలి. వచ్చిర్రు స్టోన్ వేసిన తర్వాత వాళ్ళతోటి పోయి కూర్చొని మీ ఇల్లులన్నీ తీసుకుంటాం, మీకు ఒక రూమ్ ఇస్తామంటే మా జాగాలో మీరు ఎవరు కట్టని కానీ వాళ్ళు. సో ఇవన్నీ ఎప్పుడు చేయాలి? ఫస్ట్ మాట్లాడిన తర్వాత ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి కదా, సిద్ధం చేసుకున్నాక అన్ని అయినాక వాళ్ళతో చర్చించినాక ఇనాగ్రేషన్ చేయాలి. 2016లో ఎలక్షన్స్ వస్తున్నాయి, కార్పొరేషన్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇనాగ్రేషన్ స్టోన్లు వేసిర్రు. ఇప్పుడున్న ఈటల రాజేందర్ గారు కూడా ఆ స్టోన్లో పేరు ఉంటుంది, నేను మీకు చూపిస్తా. మేము ఎంపీ రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ మీద ఫైట్ చేసినప్పుడు 6 ఏళ్ళు అయితే మొక్కలు కూడా నాటొచ్చినాం, అప్పటికి 7 సంవత్సరాలు అయిందని 7 మొక్కలు కూడా నాటొచ్చాం ఆ శిలాపలక. ఇప్పటి వరకు లేదు. ఈ వీళ్ళకి ఎక్కడ ఇస్తారో తెలియదు. నాకు తెలిసి 20,000 అప్లికేషన్లు ఉన్నాయి మల్కాజ్గిరిలో డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్లు చేసుకున్న వారు 20,000 వరకు ఉన్నారు. మొన్న మేము దీని మీద ధర్నా పెడితే అయ్యా మాకు ఇల్లే లేదని ఇంకా చాలా మంది వచ్చి మాకు అప్లికేషన్లు ఇచ్చారు. మరి 20,000 అప్లికేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, ఇంకా అన్ని అప్లికేషన్లు వస్తున్నాయి, దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తుంది ప్రభుత్వం? అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే 20,000 అప్లికేషన్లు వచ్చినాయి, 20,000 అప్లికేషన్లో ఎన్ని ఓకే అయినాయి, ఎన్ని రిజెక్ట్ అయినాయి, అవి కూడా ఇంతవరకు మీకు డొమైన్ పెట్టాలి కదా. మీ పబ్లిక్ డొమైన్లో 20,000 అప్లికేషన్లు వస్తే దీంట్లో 5,000 మందే అర్హులు, 10,000 మందే అర్హులు, ఈ 10,000 మంది సో అండ్ సో రీజన్కు అర్హులు కాదని చెప్పాలి కదా. పబ్లిక్ డొమైన్లో ఎక్కడ కూడా లేదు. నువ్వు అక్కడ ఆన్లైన్లో పోతే ఒకటే చెప్తారు, మీకు వచ్చినప్పుడు ఫోన్ వస్తుంది, మేమే ఇంటిమేషన్ చేస్తామంటాము. గతంలో అధికారులు జవాబుదారం ఉండే, ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది, మీ సేవలు పోయి అప్లికేషన్ చేయాలి, దానికి ఒక పెద్ద డిపార్ట్మెంట్ అనేది ఏముండదు. మున్సిపల్ ఆఫీస్లో ఒక తీసుకుంటప్పుడు ఒక అధికారి ఉంటాడు, ఇప్పుడు ఆయన లేడు. కలెక్టర్లు ఎక్కడ పోవాలి? వీళ్ళంతా వీళ్ళు ఎక్కడో మూడో ప్రాంతంలో కూలీ చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాడు. వాడు కలెక్టరేట్ ఆఫీస్ పోవాలంటే 300-500 రూపాయలు ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి పెట్టుకుంటారు? సో ఈ జవాబుదారితనం. ఇప్పుడు దళిత బంధు కూడా ఉంది మా దగ్గర, ఇప్పటివరకు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో అర్హులకు ఇస్తామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మా దగ్గర 100 మందికి ఇచ్చారు, ఇంకా ఇప్పటివరకు ఎంతమందికి ఇస్తారో తెలియదు. రెండవది ఏంటంటే అన్ని ఆన్లైన్లో మీకు పింఛన్లు ఇవన్నీ ఆన్లైన్లో తీసుకుంటున్నారు, దళిత బంధు ఒకటే ఆన్లైన్లో తీసుకోవటం లేదు. అప్లికేషన్లు తీసుకుపోయి ఎమ్మెల్యేకు ఇచ్చేయాలి, అక్కడ ఇచ్చి ఎమ్మెల్యే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి టిక్ పెట్టి ఇచ్చేస్తాడు. మరి ఇది సరైన పద్ధతి కాదు కదా. మీరు మల్కాజ్గిరి జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఉప్పల్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ ఇవన్నీ కూడా మీ పరిధి కిందకి వస్తాయి. ఉప్పల్ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి సాక్షిగానే ఆయన వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఇరు వర్గాలు కొట్టుకున్నారు అనేది బయట పెద్ద ఎత్తున ఇవాళ వార్తల్లో వస్తూ ఉంది, పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం కూడా. బహిరంగంగా రోడ్ల మీద పడి కొట్టుకున్నారు, ఏంటి కాంగ్రెస్ పార్టీలో అంత స్థాయిలో కొట్టుకునేంత రాజకీయం ఉప్పల్ నియోజకవర్గంలో? అంటే అక్కడ యాక్చువల్గా అది రేవంత్ రెడ్డి, నేను కూడా అక్కడ వెళ్ళాను, మేము పోయిన వరకు అది అయిపోయింది. ఒక ఫ్లెక్స్ పెట్టడంతో ఎవరో పిల్లగాడు వచ్చి ఫ్లెక్స్ తీస్తే ఎందుకు తీసుకున్నతోటి ఘర్షణ స్టార్ట్ అయింది. సరే ఒక బ్యానర్ చిన్న ఘర్షణ, అది ఇద్దరు నాయకుల మధ్య కాదు, ఎవరో కార్యకర్తలకు డిఫరెంట్ ఒపీనియన్ తోటి చేసుకోవడం జరిగింది.
సరే అక్కడ ఎవరో ఒక బాబు వచ్చి వీడియో తీస్తుంటే నువ్వు ఎందుకు తీస్తున్నావు నువ్వు కీర్రు. సో దాన్ని ఏందని అంటే ఇక సరే ఇప్పుడు ఎట్లాగో చిన్న గొడవైనా పెద్దవైనా న్యూస్ ఛానల్ అయితే అది కంపల్సరీ బ్రేకింగ్ లాగానే వేస్తారు. సో అక్కడ జరిగిన పరిస్థితి అది, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కూడా మాట్లాడడం జరిగింది. ఆ క్రమశిక్షణ ఎవరు పార్టీని తప్పు చేస్తే వాళ్లకు చౌకాస్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అది రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉంది, మా దృష్టిలో ఉంది, కంపల్సరీ అధ్యక్షుల వారి దృష్టిలో ఉంది కాబట్టి చేస్తాం. కాకపోతే నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ పర్యటించింది, ఆ రోడ్డు ఏదైతే ఉన్నదో దాని గురించి పర్యటించడం జరిగింది. సో ఇంకా మీరు మిగతా ఉప్పల్లో కానివ్వండి, కుద్లాపూర్లో కానివ్వండి, వాళ్ళు ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ముగ్గురు నుంచి నలుగురు నాయకులు పోటీ పడుతున్నారు పార్టీ టికెట్ గురించి. వాళ్ళు క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేస్తున్నారు, పార్టీ బలోహితమైంది. మేము ఆశయాద్ జోడు చేసిన తర్వాత అసలు విపరీతంగా గ్రాప్ పెరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దాదాపు 8-9% గ్రాప్ పెరిగింది కాంగ్రెస్ పార్టీ. సో సరే చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు జరిగినప్పుడు మా నాయకత్వం ఊరుకోదు, ఖచ్చితంగా వాళ్ళకు సర్ది చెప్తుంది, వినకపోతే కూడా పార్టీ నుంచి ఒకరిని తీసే స్థాయికి కూడా వెళ్తామని చెప్తున్నాను. ఏంటి మల్కాజ్గిరిలో మీ గెలుపు ఆశలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే రేవంత్ రెడ్డికి మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గం? నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేపు అధిష్టానం నేను పోటీ చేయాలన్నది నా ఆలోచన. సో మా హైకమాండ్ టికెట్ ఇవ్వాలి. సో నేనా మళ్ళీ నాకంటే ఇంకెవరన్నా అభ్యర్థి ఉంటారా అన్నది సర్వేలలో వచ్చినాకనే ఇస్తారు. రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గమైన రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉండదు ఇది. ఇది ఏఐసిసి చూడాల్సిన పరిధి. సో రేపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇక్కడ రేపు అధిష్టానం ఒకవేళ అవకాశం ఇచ్చి ప్రజలు ఇస్తే తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాము. ఒక మంచి నియోజకవర్గము, మంచి బెస్ట్ మల్కాజ్గిరి అనేది తీసుకుంటారు. ప్రజలు కూడా ఏంటంటే ప్రజలకు నా విన్నపం, మీరు ఓటు వేసేటప్పుడు కానీ ఏంటంటే సరైన నాయకుడిని ఎన్నుకుంటే ఆ నియోజకవర్గం సరైన అభివృద్ధులు ఉంటుంది. అందరికీ అవకాశాలు ఇచ్చిర్రు, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవ్వండి. గతంలో కూడా ఇచ్చిర్రు, 2009 ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మీరు 14-18 అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ని గెలిపించారు, మళ్ళీ ఒకటి కాంగ్రెస్ పార్టీ. కానీ మల్కాజ్గిరి ఓటర్లు ప్రజలు చాలా చైతన్యవంతులు, వాళ్ళు ఒక్కసారి నిర్ణయం తీసుకొని ఫిక్స్ అయిపోతే దేనికి లొంగరు వాళ్ళు. ఓటు ఎవరికి వేయాలంటే వాళ్ళకి వేస్తారు. దానికి నిదర్శనం రేవంత్ రెడ్డి గారే. అంటే రీసెంట్ ఎలక్షన్ ఎంపీ చెప్తున్నా, మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి నిలబడి మల్లారెడ్డి కోట్ల రూపాయల డబ్బులు కురిపించినా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి వేసారు. రేవంత్ రెడ్డి గారికి పెద్దగా ఈ పార్లమెంటు నుంచి ముందు నుంచి పరిచయాలు లేవు. అతను వచ్చి ఎలక్షన్ మూమెంట్ 2 ముందు వచ్చిండు, ఇక్కడ నామినేషన్ వేసిండు, గెలిచిండు. అంటే ప్రజలు ప్రశ్నించే గొంతు కావని, కొట్లాడే వాళ్ళకు కానీ ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి కొట్లాడే వాళ్లకు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం ఎప్పుడు కూడా ఓటేస్తుందని నా విశ్వాసం. అది అది నిజం కూడా. సో నాకు మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజల మీద చాలా నమ్మకం ఉన్నది, ఎందుకంటే వాళ్ళు సరైన నాయకుని ఎన్నుకుంటారని. సరే రేపు ఎవరు అభివృద్ధి చేసినా వాళ్ళని ఎన్నుకుంటారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తే చెయ్యకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. సో తప్పకుండా నాకు పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మల్కాజ్గిరికి చేస్తున్నదో దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇక్కడ ఉండే బీజేపీ నాయకులకు కానీ రాష్ట్ర బీజేపీ నాయకులకు కేంద్రం నుంచి మీరు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి, లేకుంటే కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇంకా మీతో మీరు ఏవైతే చెప్పారో అవి తీసుకురావాలి. మీరు ఆల్రెడీ గెలిచిండ్రు, గెలుపు మళ్ళీ రేపటిదానికి మీరు ఏం చేస్తారో ప్రజల దగ్గరికి వెళ్ళండి. కానీ టీఆర్ఎస్ బీజేపీ వాళ్లకు నేను నా యొక్క సూటి ఇది ఏందనంటే, మీరు ఫస్ట్ ఏమైతే హామీలు ఇచ్చారో అవి కంప్లీట్ చేసి అడగండి. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వకపోతే ఓటు అడగమని చెప్పినాం. మేము ఇక్కడ కూడా ఇంద్రమ్మ ప్లేస్లో రాజీవ్ గృహకల్పన ఇల్లులు ఇచ్చినాం, ఈ ప్రాంతంలో ఇచ్చినాం, చుట్టుపక్కల ఇచ్చినాం. మీరు ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానారు, కట్టలేదు. మీకు ఓటు అక్కని అడిగే నైతిక హక్కు లేదని నేను గట్టిగా చెప్తాను.